లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని శ్రీవారికి 50 లక్షల విలువ చేసే బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. అష్టదళ పాద పద్మారాధన సేవకు ఉపయోగించే 108 బంగారు పుష్పాలను ఆయన స్వామివారికి అందచేశారు. అయితే ఆ పుష్పాలను లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ తన సొంత డబ్బులతో సమర్పించాడు అనుకుంటే పొరపాటే. వీటిని కడపకు చెందిన డాక్టర్ రాజీవ్ రెడ్డి అనే భక్తుడు లలితా జ్యువెలర్స్ కిరణ్ చేత చేయించి స్వామివారికి సమర్పించారు. లలితా జ్యువెలర్స్లో పనిచేసే నైపుణ్యం కలిగిన కళాకారులచే వీటిని తయారు చేయించారు. వీటిని తయారు చేయటానికి వారికి 6 నెలల సమయం పట్టిందట. లలితా జ్యువెలర్స్ కిరణ్ డాక్టర్ రాజీవ్ రెడ్డి సమర్పించిన 108 బంగారు తామర పువ్వులను టీటీడీ స్వీకరించింది. కిరణ్ రాజీవ్ రెడ్డిలకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందచేశారు. నమస్కారం. ఈరోజు నా అదృష్టం, నేను ఈరోజు తిరుమలలో ఉన్నాను. ఈరోజు దేవుడికి 108 బంగారం పూలు మేము మ్యానుఫ్యాక్చర్ చేసామన్నమాట. డోనర్ డాక్టర్ గారు రెడ్డి, ఆవిడ పేరు సరిగా నాకు గుర్తు రావడం లేదు. సో ఆయన సార్ వచ్చి డొనేషన్ ఇచ్చారు. సో గుడికి ఇచ్చాము. ఇప్పుడు ఆ పెద్ద ఫంక్షన్ అంతా అరేంజ్ అయ్యి బాగా గ్రాండ్గా జరిగింది. సో మేము టెంపుల్ జ్యువెలరీ అనేది చాలా డిఫరెంట్గా, అంటే హ్యాండ్ వర్క్తో అంతా చేసి చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది మీకు ఆల్రెడీ మీరు దాని లైవ్ ఫోటో చూసి ఉంటారు అనుకుంటాను, అంటే మీడియా వాళ్ళు తీశారు. సో చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తిరుమలలో చాలాసేపు గడిపాము, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎంత దర్శనం అనేది చాలా అదృష్టం చేశానేమో తెలిసి. కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 crores అబోవ్ ఉంటుంది. సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. సో ఇంకా నమస్కారం అందరికి. అవును సార్, నూట ఎనిమిదే ఇవ్వాలని దాంట్లో ఫ్లవర్స్ పెడతారన్నమాట, కప్పులాగా ఉంటుంది. లేదు, అది వేరే వాళ్ళది, మనం మ్యానుఫ్యాక్చర్ చేసాము. సో మన లలితా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో బ్రహ్మాండంగా మేము తయారు చేసి దానికి 6 నెలలుగా తయారు చేస్తాం అన్నమాట. 6 months పట్టింది దాన్ని తయారు చేసి దానికి. సో ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసాం. రెడ్డి గారు రాజారెడ్డి, డాక్టర్ రాజారెడ్డి కడప వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు లోపల ఉన్నారు ఇంకా. సో నేను కొంచెం అర్జెంటుగా బయలుదేరాలి కాబట్టి చెన్నైకి నేను బయలుదేరుతున్నాను, లేదంటే ఆయన్ని కూడా మిమ్మల్ని పరిచయం చేసేవాడిని. ఓకే అండి, థ్యాంక్స్ అండి. గుడిలో నిలబడి చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికే రావు, గుర్తుపెట్టుకోండి. గుడిలో నిలబడి చెప్తున్నా అంటే అంత పవర్ఫుల్ అయిన మాట, గుర్తుపెట్టుకోండి. 1 piece చూపించండి సార్, 1 piece ఒకసారి. ఓకే ఓకేనా. వన్ పీస్ చూపించండి సార్, 1 piece ఒకసారి. ఓకే ఓకేనా. Oh.